పవన్ కళ్యాణ్ పై నీచమైన విమర్శలు చేస్తున్న పోతిన మహేష్ కు ప్రజలు గుణపాఠం చెప్తారని జనసేన సెంట్రల్ జోన్ కమిటీ ఇన్ఛార్జ్ బాడిత శంకర్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాడిత శంకర్ మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలో కూటమి బలపరిచిన అభ్యర్థి ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, వైసీపీ ఓడిపోతే పోతిన తన వద్ద కారు డ్రైవర్గా పనిచేయడానికి మహేష్ సిద్ధమాని సవాల్ చేశారు. వైసీపీకి అమ్ముడిపోయిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఈ విజయవాడ పశ్చిమకి వచ్చి అభివృద్ధి చేస్తే మీ పప్పులు, మీ రాజకీయ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందితే మీరు చేయడానికి ఏముండదు. అందుకని మీ అబద్ధాల సాక్షిని ఎదురు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, డబ్బులు ఎగ్గొట్టారని చెప్తున్నావు. నువ్వు ఎంతమందికి డబ్బులు ఎగ్గొట్టావో, మీ సమాజ వర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావో నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. వాళ్ళ పేరులతో సహా నీ ఇదే ప్రశ్న ముందు పెడతాం, నువ్వు తీర్చగలవా? కాగితం లేకుండా అప్పు తీసుకున్నావు, నమ్మించి మోసం చేసావు. జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యేని అయిపోతున్నా తీరుస్తానని ఇన్ని మోసాలు చేసి మళ్ళీ నువ్వు సుజనా చౌదరి గారి మీదే నిందలేస్తున్నావు. బేరం కుదరపోయేటప్పటికి మంచివాడు కాదు, బేరం కుదిరితే మంచోడు. నీకు నేను సవాల్ ఇసురుతున్నా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి విజయ ఢంకా మోగిస్తుంది. నీకు చేతనైతే నువ్వు రాజకీయ ఛాలెంజ్ తీసుకో. నువ్వు వైకాపాన్ని గెలిచినట్టయితే మేము రాజకీయ సన్యాసం తీసుకొని నీ దగ్గర ఊడిగించేస్తాం. నువ్వు ఓడిపోతే రాజకీయ ఇది తీసుకోవద్దు. నువ్వు నా దగ్గర డ్రైవర్గా పనిచేస్తావా, జీతం కూడా ఇస్తా. నీకు సవాల్ ఇస్తున్నా, పిచ్చి ప్రాలాపాలను పేలబాక. ప్యాకేజీ తీసుకొని పిచ్చి ప్రాలాపాలను పేలితే నీ భాగవతం మొత్తం బయట పెడతాం, గుర్తుపెట్టుకో. ఖబర్దాల్. రాష్ట్రంలో చిత్రమైన రాజకీయ దుస్థితి నెలకొందని, దీనికి ప్రత్యామ్నాయంగా జేడీ జై భారత్ పార్టీ రంగంలోకి దిగిందని ఆ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు చెప్పారు. రాజధాని లేని ఈ రాష్ట్రంలో ఈ నాలుగు పార్టీలకు ఓటేసినా అది బీజేపీకే చేరుతోందని, దీనిని తక్షణం ఓటర్లు గుర్తించాలని కోరారు. జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన రాము కోమల్ విలాస్ సెంటర్ బ్రాహ్మణ వీధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టార్చ్ లైట్ గుర్తుకి ఓటేస్తే పశ్చిమంలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నీతి నిజాయితీ గల జై భారత్ పార్టీ మేనిఫెస్టోలో ఇంటింటికి ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమల స్థాపన ప్రధాన అంశంగా ఉందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 100 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. ఇది కాకుండా తాను ప్రత్యేకంగా పశ్చిమ అభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందించారని పోతిన రాము చెప్పారు. జై భారత్ మినీ మేనిఫెస్టోలో విజయవాడ వన్ టౌన్లో కొండ ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలు, సౌకర్యాలు, అండర్ గ్రౌండ్ స్మార్ట్ డ్రైనేజీ సిస్టమ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫ్లైఓవర్ నిర్మాణం తదితర అంశాలున్నాయని వివరించారు. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి, టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయండి. బ్యాటరీ టార్చ్కే నేను ఓటేమైనా అర్థిస్తూ కూడా ఈరోజు 52వ డివిజన్ కొండ ప్రాంతంలో నేను పర్యటన చేస్తూ, ఇక్కడ పారిశుద్ధ్యం చాలా తీవ్రంగా ఉంది. పారిశుద్ధ్యం లేని పరిస్థితి ఇక్కడ ప్రజలను కానీ ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉండే మహిళలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఎక్కువ బాధలు పడుతూ ఉన్నారు. దీని సమస్యల గురించి ఇంటింటికి మాట్లాడుతూ ఉన్నాం, మహిళలతో మాట్లాడుతూ ఉన్నాం, స్థానిక సమస్యలు డిస్కస్ చేస్తూ ఉన్నాం, స్థానిక సమస్యలను అడ్రస్ చేస్తూ ఉన్నాం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గర. మరి ఈ పారిశుద్ధ్యానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఈ యొక్క కొండ ప్రాంతంలో నివసించే మెట్ల ప్రాంతాల్లో కూడా కొండల పైకి ఎక్కుతున్నప్పుడు మెట్ల దగ్గర కూడా పడిపోతూ, మెట్లు కూడా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి, ఎప్పుడో ద్వాపరయుగంలో కట్టిన మెట్లులా కనబడుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరం. మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక్కడ పర్యటన చేశారు, మాట్లాడారు, వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఏ రకమైన ప్రయోజనం జరగడం లేదు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. తనకు చంద్రబాబు రాజకీయ గురువని, ఆయన పాలనలో హైదరాబాద్ను ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే తరహాలో అమరావతి అభివృద్ధి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి 75 కిలోల భారీ కేక్ను సుజనా చౌదరి కట్ చేశారు. ఏపీలో అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఏపీ ప్రజల్ని మోసం చేశారని, అమరావతి అభివృద్ధి, ఏపీ ప్రయోజనాలు, శాంతి భద్రతలు, ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబుని తిరిగి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని సుజనా చౌదరి అన్నారు.
రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, అమ్మిశెట్టి వాసు, జనసేన ఆంధ్రజోన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన నాయకురాలు రజని, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు రాజకీయాల్లో ఆల్ నేర్పించిన రాజకీయ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు అని. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 74 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 75వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. చాలా మార్క్ చేసుకోవాల్సిన సంవత్సరం ఇది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యి, ఇప్పుడు ఇది 44 సంవత్సరాలలో ఆయన రాజకీయ జీవితం. 44 సంవత్సరాల్లో అహర్నిశలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా మన ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది. సరే, అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రాష్ట్రం విభజన చెందినాక మొదటి 5 సంవత్సరాల్లో ఆయన ప్రణాళికలు వేసినవన్నీ కూడా తెలుసు. ఎంత పెద్ద ప్రణాళికలు వేశారు, అమరావతి నగరాన్ని ఒక ఢిల్లీ కంటే బాగా చేయాలి, ఒక గ్రోత్ ఇంజిన్లా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతి యువకులు అందరూ కూడా మంచి చదువులు రావాలని చెప్పి అక్కడ మంచి యూనివర్సిటీలు తీసుకురావటం. దురదృష్టవశాత్తు 2019లో గ్రహపాటో పొరపాటో ఏదన్నా కానివ్వండి అధికారం కోల్పోవడం జరిగింది. ఆయనకి భగవంతుడు చల్లగా చూసి ఈ రోజున మళ్ళీ ఈ పొత్తు కుదిర్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పొత్తు కుదిర్చడం మూలాన మళ్ళీ మనం ఈ అరాచక పాలన పోయి మళ్ళీ రామరాజ్యం తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారి సమక్షంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల యొక్క 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు 75 కేజీల కేక్ ఈరోజు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా కట్ చేయడం జరిగింది. ఈ యొక్క సంవత్సరం 75వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక హిస్టారిక్గా మారబోతుంది. 2024 ఎలక్షన్లు చరిత్రాత్మిక మారబోతున్నాయి. ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ఈ యొక్క కూటమిని బలపరుస్తూ ఏదైతే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అంధకార రాష్ట్రంగా మారిందో, అరాచకాల రాష్ట్రంగా మారిందో, అభివృద్ధిలో సున్నా రాష్ట్రంగా మారిందో, దాన్ని విజయ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలంటే ఈ యొక్క కూటమిని మనమందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా వినిపించుకుంటాం. మరి అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ నుంచున్న అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులుగా కేశినేని శివనా చిన్ని గారు నుంచుండడం జరిగింది. మన పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు కమలం గుర్తుపై నుంచుండడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ నేను కోరుకునేది ఒకటే, మీ యొక్క ఓటు ఈ యొక్క కూటమికి వేసి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు భావి తరాల కోసం మీరు ఓటేస్తారని చెప్పి నమ్మి మీరందరూ కూడా ఈ యొక్క కూటమిని గెలిపించి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాదిగల రిజర్వేషన్ కోసం, వారి సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. అధికారంలోకి రాగానే మాదిగ రిజర్వేషన్ కోసం, అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మాదిగలంతా ఒకే నాయకత్వంలో నడిచి జాతీయ అభివృద్ధి కోసం ఐక్యంగా ఉండాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యక్తినని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. గతంలో ఎంతో మంది శాసనసభ్యులు పాలించినా నేటికీ నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితులు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పి నాకు కనపడి, కాబట్టి మౌలిక సదుపాయాలు వాళ్ళకి విద్య వైద్యం అన్నీ కూడా ఏర్పరచాల్సిన అవసరం ఉంది. సో నా అభిప్రాయం వాళ్ళకి చెప్పాను, ఇప్పటివరకు ప్రజాప్రతినిధులను ఎవరైతే వాళ్ళు ఎన్నుకొని పంపించారో వాళ్ళు చేయవలసిన పని అయితే డెఫినెట్గా చేయలేదు. ఈసారి దయచేసి నన్ను కమలం గుర్తు మీద, చిన్ని గారిని సైకిల్ గుర్తు మీద ఎంపీగాను ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించి పంపండి. సాయశక్తుల ప్రయత్న లోపం లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచే విధంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి వాగ్దానం చేసాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పారు. వర్గీకరణ రిజర్వేషన్ల గురించి అది కూడా గుర్తు చేశాను. 25 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి గమనించి ఆయన 1-2 సంవత్సరాలు చేశారు, కానీ కోర్టులో ఆపేసి ఆ తర్వాత ఇప్పుడు
అదృష్టం బాగుండి నరేంద్ర మోడీ గారి నోటీసులోకి ఇది వెళ్ళింది, దీన్ని అది చేస్తూ ఉన్నారు. మాల సోదరులకు కూడా ఎటువంటి రకమైన బాధ ఉండకూడదు దీంట్లో, ఎందుకంటే ఆ రోజుల్లో ఎస్సీస్ అని పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, 10 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా స్థితిగతులు పెరగాలి అని. కానీ మన దురదృష్టవశాత్తు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలైనా ఇంకా సమాన హోదాలోకి రాలా. కాబట్టి మాలలకి కూడా అన్యాయం జరగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా ఈ వర్గీకరణ చేపించి అందరికీ తదుపరి న్యాయం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు, దాని ప్రకారం మనం కలిసి పనిచేద్దాం. గత ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఈ సైకో ప్రభుత్వంలో మరి మనం చూసుకుంటే మాదిగల అంటే ఎస్సీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ సప్లై నిధులు ఉంటాయి, ఎందుకంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు, ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా అందరూ కూడా ఈ యొక్క అణగారిన కులాలు వెనుకబడి ఉన్నాయి కనుక వీళ్ళకి సప్లై నిధుల ద్వారా వాళ్ళ యొక్క ఊరిలో రోడ్లు బాగుండాలి, కమ్యూనిటీ హాల్స్ ఉండాలి, శ్మశాన వాటికలు ఉండాలి. ఎందుకంటే నాకు చాలా ఊర్లు వెళ్ళినప్పుడు ఒక డెడ్ బాడీ ఏదైతే ఉందో అది తవ్వేసి అదే గుంటలో ఇంకొకళ్ళు కూర్చున్న దాఖలు కూడా ఉన్నాయి. కనుక అలా కాకుండా చాలామంది పుస్తలు తీసేయటం, తర్వాత గాజులు తీసేయటం ఇలాంటివన్నీ కూడా విడోస్కి చేస్తారు. వాళ్ళకి కావాల్సిన కనీసమైన ఫెసిలిటీ లేదు. ఇలాగ తక్కువ ప్లేస్లో కనీసం మన ఒక ప్రేమించే వ్యక్తి చనిపోయినప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోయి వాళ్ళని మనం వాళ్ళని స్మరించుకుంటాం, కానీ ఆ బాడీ లేకుండా ఇంకో బాడీ వచ్చి మరి అలాంటి ఇరుకైన ప్లేస్లు శ్మశానం లేని ప్లేస్లు కాకుండా వాళ్ళకి శ్మశాన వాటికెళ్ళి ఉండాలి. తర్వాత వాళ్ళు కమ్యూనిటీ హాల్ సపోజ్ ఏదైనా పెళ్ళి కానీ ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలంటే వాళ్ళకి కనీసము సపోజ్ ఏదైనా బిగ్ బిగ్ ఫంక్షన్ హాల్స్కి వెళ్ళాలంటే చాలా ఖరీదు అవుతుంది. అలా కాకుండా వాళ్ళకంటూ ఒక శ్మశాన బీసీస్ కానీ ఎస్సీస్ కానీ మైనర్స్ వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి అంటే మరి ఆ సప్లై నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి పథకాలకి మళ్ళీ ఇచ్చారు. పశ్చిమ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి సుజా చౌదరి గారి గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మాదిగ రిజర్వేషన్ పవర్ సమితి నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే 30 ఏళ్ళుగా మాదిగలకు ఉన్నటువంటి చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఇప్పటికైనా మాకు కావాలని చెప్పి మేము పోరాటంలో భాగంగానే గత 2-3 నెలల క్రితం ప్రధానమంత్రి మాటిచ్చాడు. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు గతంలో చేశాను, ఇప్పుడు చేయటానికి పూర్తి మద్దతు ఇస్తానని చెప్పడం వల్ల మాదిల యొక్క ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణతో పాటుగా అనేక సంక్షేమ పథకాల్లో కానీ రాజకీయ పరంగా కానీ అనేక విధంగా అభివృద్ధి చేయడానికి నా మా వంతు సహాయం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాదిగలకు ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత కూడా ఇస్తానని చెప్పి చౌదరి గారు చెప్పడం వల్ల మేము చౌదరి గారిని గెలిపించుకొని అదేవిధంగా ఇక్కడ అటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేసీఆర్ చిన్ని గారిని కూడా గెలిపించుకొని వారి ద్వారా మా యొక్క అభివృద్ధి సంక్షేమానికి అభివృద్ధి చేసుకోవడానికి మా యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. టీడీపీ నేత బుద్ధా వెంకన్న కార్యాలయంలో చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై రాయి విసిరితే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, జగన్ పై రాళ్లు పడిన సందర్భంలో రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష నేతలపై వేధింపులకు గురి చేయడం సరికాదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుక. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం అనగానే తెలుగు ప్రజలందరూ కూడా ఎవరి కాళ్ళు వాళ్ళ జన్మదినంలాగా భోజనం చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి పార్టీ పెడితే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశా దిశలా కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే విధంగా చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేస్తే భారతదేశంలోనే కాకుండా దాదాపు 100 దేశాల్లో నిరసన కార్యక్రమం చేశారు. అంత గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో పుట్టడం అనేది మన అదృష్టం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కానుక ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు. ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రజలు ఇవాళ మేము ప్రచారానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు
బ్రహ్మరథం పెడతా ఉన్నారు, హారతులు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు గారు కావాలి, మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే మా రాష్ట్రం బాగుంటుంది, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నారా చంద్రబాబు గారు తప్ప వేరే మాకు మార్గమే లేదు అని ఆలోచనతో ఉంటే వైసీపీ వాళ్ళు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ మాట్లాడిన కానీ మొన్న జరిగినటువంటి ఘటన, ముఖ్యమంత్రి మీద ఎవడో రాయిసిరాడు, ఎవరి మీద ఇసినా తప్పే, దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు భద్రతా వైఫల్యం ఒప్పుకోవాలి ప్రభుత్వం. మైలవరం వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్ పార్టీ పెద్దలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, మైలవరం నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి, అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మైలవరం వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్ పార్టీ పెద్దలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, మైలవరం నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి, అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛంగా వచ్చి ఈ ఎర్ర ట్యాగ్లో కూడా వచ్చి నన్ను ఈ మైలవరం నియోజక ప్రజలందరూ కూడా నన్ను గుండెలు కదుపుకున్నారు. రాబోయే రోజుల్లో మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ పేరు పేరును కూడా వాళ్ళందరికీ కూడా నా బాబాబాబి వందనాలు. ఓకే సార్. టీడీపీ వైసీపీ రాజకీయాలపై ఇండియా కూటమి బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం గులకరాయి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఇటువంటి పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ వద్ద ఉన్న సిపిఐ ఆఫీస్ నుంచి సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ మార్పునకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై జరిగిన రాయిదాడి ఘటనను ఆధారంగా చేసుకుని వైసీపీ టీడీపీ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల సమస్యలను పక్కన పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇటువంటి వాటిని గమనించి రాబోయే ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులను ఆదరించి మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరారు. విజయవాడలో ప్రశాంత వాతావరణాన్ని వైసీపీ టీడీపీ భగ్నం చేస్తూ ఉన్నాయి. ఆ రెండు పార్టీలు ఇవాళ గులకరాయి చుట్టూ రాజకీయం చెబుతున్నారు. జన రాజకీయం, ప్రజా రాజకీయం పోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, పరస్పర విమర్శలు, దూషణలు, భూషణలు, దాడులు, ప్రతిదాడులు వీటి చుట్టూ తిప్పుతూ ఉన్నారు. విజయవాడ జనం ఇది కోరుకోవట్లా, ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారు. అమాయకులైనటువంటి ప్రజలని, బలహీన వర్గాలకు సంబంధించిన యువతని వీళ్ళందరూ వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పేదల్ని, బలహీన వర్గాల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. వాళ్ళని సమిదలుగా మారుస్తూ ఉన్నారు, వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు. ఎవరు ఎందుకు చేశారో విచారణలో తేలాలి, కానీ దాడి చేశారు అనే సానుభూతిని వాడుకోవాలని వైసీపీ, మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని సానుభూతి వాడుకోవాలని టీడీపీ. అంటే మీ ఓట్ల కోసం ఈ గందరగోళాన్ని సృష్టిస్తారా, లేదు వీళ్ళని వాళ్ళు వీళ్ళు ఏదో రూపంలో వాడుకోవాలని టీడీపీ మీద బురద్జల్తాను వీళ్ళు అంటారు, వైసీపీ మీద దాడి చేశాను వాళ్ళు అంటారు. దాడి ఎవరైనా ఖండించాల్సిందే, కానీ అసలు ఈ రాజకీయం, ఈ రాళ్ల రాజకీయం, దాడి రాజకీయం ఏంటి? వీళ్ళు మళ్ళీ కొంతమంది వీళ్ళు పోగు చేసుకోవటం, వాళ్ళు పోగు చేసుకోవటం, ఘర్షణలు రెచ్చగొట్టడం, ఇక మొత్తం వాతావరణం అంతా కలుషితం అయిపోయింది విజయవాడ, విజయవాడ సెంటర్లో. అందుకే దానికి భిన్నంగా ఇప్పుడే ఇలా ఉంది. ఇక ఎన్నికల తర్వాత వీళ్ళందరూ ప్రజాప్రతినిధులకి ఎన్నికైతే ఏమైందో గతంలో చూసాం. బోండమహేశ్వరరావు ఎమ్మెల్యే చేశారు, వైసీపీ వెల్లంపల్లి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీళ్ళు ఎమ్మెల్యేగా రోజు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోవటమే, అవినీతిలో ఇరుక్కుపోవటమే, భూ కబ్జాల్లో ఇరుక్కుపోవటమే, ఎక్కడా జనం కోసం చేసింది లేదు. అందుకే ఘర్షణలు, వివాదాలు రెచ్చగొట్టడం వీళ్ళిద్దరి చరిత్ర, ఈ పార్టీల చరిత్ర.
మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కారం తయారు చేసే కంపెనీ మహిళా కార్మికులతో నారా బ్రాహ్మిణి భేటీ అయ్యారు. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మహిళల సంక్షేమానికి చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారని కార్మికులకు వివరించారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో నారా లోకేష్ కి ఓట్లు వేయాలని బ్రాహ్మిణి అభ్యర్థించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కారం తయారు చేసే కంపెనీ మహిళా కార్మికులతో నారా బ్రాహ్మిణి భేటీ అయ్యారు. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మహిళల సంక్షేమానికి చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారని కార్మికులకు వివరించారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో నారా లోకేష్ కి ఓట్లు వేయాలని బ్రాహ్మిణి అభ్యర్థించారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతిష్ట ఈ నెల 24న కార్యక్రమం జరగనుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాశీ శ్రీశైలంలో మాదిరి భక్తులు నేరుగా శివలింగాన్ని తాకి పూజాది కార్యక్రమాలు నిర్వహించవచ్చని వెల్లడించారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతిష్ట ఈ నెల 24న కార్యక్రమం జరగనుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాశీ శ్రీశైలంలో మాదిరి భక్తులు నేరుగా శివలింగాన్ని తాకి పూజాది కార్యక్రమాలు నిర్వహించవచ్చని వెల్లడించారు. అన్ని గ్రహాలకి అధిపతి అయిన పరమశివుణ్ణి ఆరాధిస్తే గ్రహాల యొక్క ఇబ్బందులు ఏమి తొలగిపోతాయి అనే విషయం అందరికీ తెలుసున్నది. అందులో భాగంగా మరకతం అనేది, ఆ గ్రీన్ స్టోన్ అనేది ఎవరైనా చూస్తేనే చాలు విశేషం. అటువంటి మరకత శివలింగాన్ని దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారి దాత సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని లింగభేదం లేకుండా మగవారు ఆడవారు అందరూ కూడా ప్రతిరోజు దీన్ని అభిషేకించుకోవచ్చు. అదేవిధంగా అర్చన కూడా సాయంత్రం సమయంలో అర్చన చేసుకోవచ్చు. దీన్ని వాయు ప్రతిష్ట అంటారు. వాయు ప్రతిష్టలో 4 ద్వారాలు కూడా ఎట్లయితే కాశీలో తెరిచి ఉంటాయో 4 ద్వారాలు కూడా తీసే ఉంటాయి. శివునికి 5 ముఖాలు ఉంటాయి. 5 వైపుల నుంచి కూడా అర్చన చేయొచ్చు. 4 ముఖాలు చుట్టూ ఉంటే ఒక 5 ముఖం ఊర్ధముఖం పైన ఉంటుంది. అట్లా శివుడికి ఏ పక్క నుంచి చేసినా కూడా అర్చన అదే ఫలితాన్ని ఇస్తుంది. ఆ పద్ధతిలో ఆ యొక్క ఆగమ శాస్త్ర ప్రకారం ఇది వాయు ప్రతిష్ట చేసి అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. 24వ తేదీ నుంచి కూడా ఈ అభిషేక కార్యక్రమాలు కానీ అర్చన కార్యక్రమాలు కానీ భక్తులే స్వయంగా వచ్చి వారి వారి మనసులో ఉండే కోరికలను తలుచుకొని వారి శక్తి కొలిది స్వామివారిని అభిషేకించి అర్చన చేసి ఆ ఆనందాన్ని పొంది జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కావున 24వ తేదీ జరిగే ప్రతిష్టా కార్యక్రమానికి వేల కొలది భక్తులు విచ్చేసి స్వామివారికి ప్రతిష్టను చూసి ఆ రోజు జరిగే అన్నప్రసాద విత్తనం కూడా స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓం శ్రీరామ్. టీడీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచేది వెల్లంపల్లి శ్రీనివాసేనని 36వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బాలి గోవింద్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న సెంట్రల్లో బోండా ఉమ్మ అల్లర్లు సృష్టించాడని మండిపడ్డారు. సెంట్రల్లో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమన్నారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదన్నారు. రాయితో కుట్టిన సంఘటన మీద సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమ మహేశ్వరరావు రోజుకొకలా మాట్లాడుతున్నారు. ఆయన మా కుర్రోళ్ళే కొట్టారు, కేవలం ఎందుకంటే అటు అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి కొట్టారని చెప్పి మీరే ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు. అని అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకే తెలియకుండా ఇంకా ప్రజల దగ్గరికి సానుభూతిగా దాదాపుగా నేను ఎట్లెట్లతే అటు 100 పోలీసులు వెనక్కి తిరుగుతున్నారు, నన్ను ఎక్కడా కూడా ప్రచారం చేయనివ్వట్లేదు, కావాలని చెప్పి నన్ను అడ్డుకట్టబడుతున్నారు, నేను గెలుస్తానని చెప్పి వీళ్ళు భయపడి ఇలా నన్ను చేస్తున్నారని చెప్పి కావాలని చెప్పి ఒక మీడియాని మీరు కావాలని చెప్పి మీడియాతో మాట్లాడుతూ బయట జనాభాకి అయ్యో పాపం అనుకుంటున్నారు మీరు. కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం జగన్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్మేవారు. అదే సంఘటన రోజున అదే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి మేము అడిగాం, అన్న ఇది కేవలం బోండా ఉమ్మ తాలూకా మనుషులే చేశారు ఇదంతా కూడా అంటే, ఆ రోజున దాదాపుగా ఒక 50,000 నుండి 60,000 మంది ఉన్నారు. ఆ 50,000 నుండి 60,000 మంది మీ ఆఫీస్ మీద కానీ మీ ఇళ్ల మీద పడితే మీ పరిస్థితి ఏమయ్యేది? చట్టం ఉంది కాబట్టి దాని పని అది చేసుకుంటుంది కాబట్టి ఈరోజు అన్నీ బయటకు వచ్చింది. అది మీరు గ్రహించకుండా ఏందులో ఒక 50,000 మందిలో ఒక రాయి చెత్త మనం ఎక్కడ దొరుకు ఎక్కడ మనల్ని పట్టుకుంటారులే అని మీరు ఊహించుకున్నారు. అలాంటిది రాయితో కొట్టిన వ్యక్తికి 2 లక్షల రూపాయల దాకా ఇచ్చారని చెప్పి బయట రోమరు. అసలు మీరు చేసే ప్రతిది కూడా 50,000 మందిలో రాయిస్తుందంటే ఒక సీఎం అక్కడ వచ్చేది చిన్నా చిత్తగా వ్యక్తి కాదు, మినిమం ఆలోచన లేకుండా తప్పుడు ఆలోచనలో సెంటర్ నియోజకవర్గంలో ఎక్కడా ఇంతవరకు ఎక్కడా జరగలేదు. సెంటర్ నియోజకవర్గంలో ఈరోజు జరుగుతుంది, జరిగిందంటే రేపొద్దున ఏదైనా జరిగితే బోండా ఉమా చేయించాడని చెప్పి రేపొద్దున ఏదైనా పార్టీలో అవకాశం ఉంటే నన్ను మినిస్టర్ చేస్తారని చెడు ఉద్దేశంతో ఇవన్నీ మీరు చేయించారు. ప్రతి ఒక్కరికి బయట పబ్లిక్ మాట్లాడుకునేది. ఈరోజు వైసీపీగా మేము చెప్పట్లా
పది మంది జనరల్గా మాట్లాడుకున్న విషయం మీరు ఒకటే గ్రహించండి. మీరు ఎన్ని పథకాలు చేసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా నా వెనక పోలీసులు పడుతున్నారు, నా వెనక నన్ను ప్రచారం చేసుకోనివ్వట్లేదు, గెలిచేది నేనే, గెలిచేది నేనని మీరు ఊహించుకుంటున్నారు. కానీ ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి అయితే లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.